బ్రాట్ యు బై వీగార్డ్. మన పేరెంట్ అమ్మా ఉమా. ఉమా గారు, ఏమైంది మీ హస్బెండ్ ఎప్పుడు వెళ్ళారు దుబాయ్కి? 1 ఇయర్ అవుతుంది. 2 నెలల చనిపోయిండు. వెళ్ళిన 2 నెలలకే చనిపోయారా? ఎలా, ఏం జరిగింది? హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్? ఏం పని చేసేవారు అక్కడ ఆయన? ఏదో ఒకటి అదొకటి ఒకటి పని చెప్తా పని చేసేవారు. అంతకుముందు మరి ఏం చేసేవారు ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు? వ్యవసాయం. మరి ఎందుకు దుబాయ్ వెళ్ళాల్సింది? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వ్యవసాయం సరిగ్గా లేదా? ఇక పంటలు పండుతలేవని ఇంటిళ్ళు కట్టుకున్నా పోయిండు. పిల్లలు చిన్నగా ఉన్నారు అందుకే వేయిండు. పోతే 2 నెలలకే హార్ట్ అటాక్ వచ్చింది సడన్లీ అనిపోయిండు. సో వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఈ గల్ఫ్ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రభుత్వం మాకు ఏదో ఒక రకంగా సాయం చేయాలి, మాకు ఏదో ఒక రకంగా ఉపాధి కల్పించాలంటూ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. నేను కత్లాపూర్లో ఉన్న దుబాయ్ నగర్లో ఉన్నాను. అసలు ఈ కాలనీ పేరే దుబాయ్ నగర్ అంట. ఎందుకంటే ఈ కాలనీలో నివాసం ఉండే ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కళ్ళైనా గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తూ ఉంటారంట. అందుకే ఈ ఏరియాకి దుబాయ్ నగర్ అని పేరు వచ్చింది. హలో అండి, బాగున్నారా అందరూ? పేరేంటండి? భాగ్య. భాగ్య గారు, సో మీ అసలు ఒక కాలనీకే ఈ పేరు పెట్టారంటే, సో ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్కళ్ళైనా ఖచ్చితంగా దుబాయ్లో ఉన్నారు. సో మీ వాళ్ళందరూ వెళ్ళి వచ్చేసారా, లేకపోతే ఇంకా అక్కడ పని చేస్తున్నారా? అందరు పని చేస్తారు, కానీ మా ఆయన అక్కడనే చనిపోయాడు. ఎలా అమ్మ, ఎలా చనిపోయారు? ఫస్ట్ కరోనా టైంలో. అయితే బాడీ కూడా వచ్చి రాలేదు. ఎంత ఎంత కష్టం ఇది. ముగ్గురు ఆడపిల్లలు. 3 ఏళ్ళు అయిపోయిందా? 4 సంవత్సరాలు. కనీసం ఉపాధి కోసం వెళ్ళిన భర్త చనిపోవడం ఎంత ఘోరం, బట్ చనిపోయిన తర్వాత కనీసం బాడీని చివరి చూపు కూడా ఆవిడ చూడలేకపోవడం ఎంత కష్టం నిజంగా ఎవరికి రాకూడదు. సో ఇక్కడ ఎవరైనా సరే దుబాయ్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత పోనీ ఇక్కడ ఏదన్నా మంచిగా బతుకుదామంటే వాళ్ళకి ఎటు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేక కేవలం ఉపాధి హామీ పనులు లేదంటే బీడీలు చుట్టడాలు? బీడీలు చేసిన రోజుకి మహా అయితే ఒక 400-500 అంతకంటే రావు కదా? అంతే మేడం. అమ్మ మీరు మీరేంటమ్మా, మీ వాళ్ళు ఉన్నారా దుబాయ్లో? ఇక్కడికి ఉదయం ట్యూషన్ చేస్తాం, పుట్టకు లేక నా కొడుకు వేయండు. అంతే, అక్కడ ఏమన్నా సంపాదిస్తున్నాడా? మరి ఏడా ఏం సంపాదించలేదు. మీరమ్మా, మీ వాళ్ళు ఎవరున్నారు దుబాయ్లో? ఇద్దరు ఉన్నారు, మా కొడుకు ఉన్నాడు, మా ఆయన ఉన్నాడు. అవునా, వస్తుంటారు అప్పుడప్పుడు? మా కొడుకు ఇప్పుడు అంత 4 నెలలు అవుతుంది. ఇక్కడ ఏం పని లేక ఇక అటు వేయండి. ఎందుకు మా ఇక్కడ ఎందుకు పనులు దొరకట్లేదు? సిమెంట్ షాప్ పెట్టుకున్నాడు, షాప్ పెట్టుకున్నాడు, ఇక అంత సదా కొంచెం ఇదైపోయిండు, ఇక అటు వెళ్ళిపోయిండు. మీరు మీరు చెప్పండి. మేము 3 పిల్లలు, మాకు 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. 4 నెలలు అయిపోయి దుబాయ్. పోనీ అక్కడికి వెళ్ళామన్నా మంచిగా సంపాదిస్తున్నారా? మీకు అంటే 20,000 ఉంటుంది. పొట్ట అది గడవంగా 10,000 అనుకో, ఇక మాకు కూడా ఇక్కడ గడవది. 20,000 కోసం అంత దూరం వెళ్ళి పనిచేస్తున్నారు? ఇక్కడ దొరకక ఏం చేసాడు మేడం. మీ వాళ్ళు ఎవరున్నారు? మా ఆయన, నా కొడుకు. 90,000 ఇద్దరిని పంపిస్తారు. మరి ఇంట్లో మగాళ్ళు ఎవరు లేకుండా ఎలా ఇబ్బంది అవుతుందా మీకు? ఎలా ఇబ్బంది అవుతుంది మేడం, ఇబ్బంది అవుతుంది. ఇక మాకు మేము బాధపడదామని వాళ్ళు మాకేం చెప్పారు? చెప్పారు. ఎందుకు బాధ చెప్పట్టుకోవడం అని చెప్పారు ఏదన్నా అడిగిన. అమ్మ మీరు ఎవరన్నా ఏమన్నా చెప్పాలి అనుకుంటే, ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి లీడర్స్ వస్తూ ఉంటారు మీ దగ్గరికి, ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు? మీకు ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా చెప్పండి. ఏమో ఆదాయం లేదు, ఏం లేదు మాకు, ఇక అన్నిటికీ బాధలే మాకు. ఎవరన్నా చెప్పినా బతులు ఇంతే ఉంటాయని ఫిక్స్ అయిపోయారా మీరు? ఏం చేస్తాడు మేడం, మరి అదే ఉంది బాధ. చేసుకుందామంటే చిన్న పిల్లలు. ఎలాగో అలా ఎడారి దేశం నుంచి గంపెడాశతో పుట్టిన ఊరికొస్తే ఏం జరుగుతోంది? స్థానికంగా ఉపాధి దొరక్క, బతకడానికి సాయం అందక గోసపడుతున్నారు గల్ఫ్ బాధితులు. గల్ఫ్ మోసాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా జరగాల్సిన దారుణాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.